పడి రాష్ట్రాన్ని ఒక ఐరన్ లెగ్ వస్తే ఏ రకంగా తయారైందో ఆ రకంగా ఈ జగన్ మోహన్ రెడ్డి వల్ల రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది ఏ వర్గాన్ని చూసుకున్నా ఏ ప్రాంతాన్ని చూసుకున్నా సరే ఎవరిని అడిగినా సరే ఈ ప్రభుత్వాన్ని ఈ ముఖ్యమంత్రిని ఈ రోజు తూర్పారబడుతున్నటువంటి సంగతిని మనం గుర్తుపెట్టుకొని ప్రజలు పోరాటానికి సిద్ధపడ్డారు నాయకులు కార్యకర్తలు ప్రాణాలను తెగించి ఆస్తులు పోగొట్టుకోరేనా సరే మళ్ళీ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గెలవడానికి ఈ రోజు కార్యకర్తలు కూడా సిద్ధపడ్డారు అయితే మన నాయకులు నాతో సహా అందరం కూడా ఇంకా సిద్ధపడలేదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇంకా మనందరం కూడా రోడ్ల మీదకి రావాలి సమయం దగ్గరమైంది కార్యకర్తలు కష్టపడుతున్నారు ప్రజల పోరాటానికి సిద్ధపడ్డారు దానికి మనమందరం కూడా నాయకత్వం వహిస్తే కొద్ది రోజుల్లోనే జగన్ మోహన్ రెడ్డిని పార్టీని బంగాళాఖాతంలో కలపడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మాట్లాడితే పిచ్చి కుక్కల్లాగా వైసీపీ నాయకులు మంత్రులు మాట్లాడుతున్నారు నిన్నను కర్నూలులో మన నాయకుడు రేపు ఎన్నికల్లో గెలవకపోతే చివరి ఎన్నికలంటే దానికి కూడా కుక్కలన్నీ బయటకు వచ్చి మురిగినటువంటి సందర్భాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి అవును ఇవి చివరి ఎన్నికలు చంద్రబాబు నాయుడికి చివరి ఎన్నికలు కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చివరి ఎన్నికలు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ దుర్మార్గుడు పాలనని విముక్తి కలిగించడానికి ఈ రాష్ట్రానికి చివరి ఎన్నికలు 5 కోట్ల మంది ప్రజలు పడుతున్నటువంటి బాధల్ని విముక్తి కలిగించడానికి ఈ రాష్ట్రానికి చివరి ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో అగ్రగామిగా ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఏదంటే చెప్పుకోలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ ఎలుగులోకి తేవాలంటే ఈ రాష్ట్రానికి చివరి ఎన్నికలని గుర్తుపెట్టుకోవాలి చంద్రబాబు నాయుడికి ఎన్నికలెందుకు ఈ పదవులెందుకు ఆయన ఈ సంవత్సరాల్లో ఇంత ఏజ్లో ఇంత కష్టపడుతున్నారంటే ఆయన తపన ఇది నా యొక్క రక్తం నుంచి ఈ రాష్ట్రాన్ని తయారు చేశాను నా శ్రమ నుంచి ఈ రాష్ట్రాన్ని తయారు చేశాను ప్రతి ఇటుక నేను పెట్టి ఈ రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా తయారు చేశాను ఒక్క అవకాశం అని చెప్పి ఒక దుర్మార్గుడు ఒక మూర్ఖుడు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి మొత్తం వ్యవస్థలన్నీ నాశనం చేసి మన మధ్యలో తగాదా పెడుతున్నాడు ఈ రోజు ఉత్తరాంధ్రకి క్యాపిటల్ ఇస్తామంటే మీరు ఎందుకు వద్దని చెప్తున్నారు ఈ రోజు రాయలసీమకి ఈ రోజు హైకోర్టు ఇస్తామంటే మీరు ఎందుకు వద్దని చెప్తున్నారు మేము వద్దని మేము చెప్పడం కాదు నీ నోరే పాసి నోరు రోజుకొక మాట్లాడుతూ మాట్లాడుతావు స్వార్థం గురించి ఈ రోజు నువ్వు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డికి అడుగుతున్నాను ఆంధ్రప్రదేశ్ కి అమరావతి రాజధానిని నువ్వు ఒప్పుకోలేదంటే ఇక్కడే నేను ఉరేసుకొని సస్తాను నువ్వు అసెంబ్లీలో ఒప్పుకుంటే నీకు సీమోన్నతులుంటే సిగ్గుంటే నువ్వు ఈ రాష్ట్ర ప్రజలకి భూమికి ముక్కు రాసుకొని క్షమాపణ చెప్పాలి నువ్వు విశ్వసత లేనటువంటి నాయకుడు రోజుకొక మాట్లాడుతూ మాట్లాడతావు రోజుకొక విషయాన్ని చెప్తావు మేము రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించినటువంటి పార్టీ 45 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్నటువంటి నాయకుడు ఈ రాష్ట్రాన్ని ఒక మోడల్ గా తయారు చేయాలని ఏదో కొత్త రాష్ట్రం కాబట్టి ఈ రోజే మనం తయారు చేయాలని కాదు అమరావతిని తయారు చేస్తామన్నామంటే ఈ మోడల్ ని తెలంగాణలో అమలు చేశాం అది గుర్తుపెట్టుకోవాలి 2020 అని పేరు పెట్టి ఆ రోజు నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నాను ఏంటి చంద్రబాబు నాయుడు గారు 2020 అంటున్నారు ఈ బొమ్మలన్నీ చూపిస్తున్నారు హైదరాబాద్ లో ఈ రకంగా మనం చూడగలమంటే 2020ఏ కాదు 2015కే చంద్రబాబు నాయుడు గారు ఏ బొమ్మలైతే చూపించారో హైదరాబాద్ లో అది నిరూపితమైంది ఆ మోడల్ ని ఆంధ్రప్రదేశ్ లో తయారు చేయాలని రాత్రింబ వాళ్ళు కష్టపడుతుంటే 3.5 సంవత్సరాల్లో ఈ ముఖ్యమంత్రికి చీగొడుతున్నారు
సొంత పార్టీ నాయకులే అసహించుకుంటున్నారు. ఇక మన చేతిలో ఏమీ లేదు. ఎన్ని బటన్లు నొక్కినా మన రాష్ట్రంలో అధికారంలో పోవడం ఖాయమని చెప్పి మన మధ్యన తగాదులు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. దానికి సేవ లేని శక్తి లేని దద్దమ్మలు దానికి ఒత్తాసు పలుకుతున్నారు స్వార్థంతో. కాబట్టి ఇన్ఛార్జీలందరూ ఇక నుంచి రాష్ట్ర పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షుల ఆదేశాల మేరకు ఏ విషయాన్ని మీకు చెప్పినా సరే తూచా తప్పకుండా మీరు దానిని పాటించవలసినటువంటి అవసరం ఉంది. లోకల్లో ఎవరైనా సరే మన నాయకుడికి కానీ పార్టీకి కానీ విమర్శిస్తే వెంటనే మనందరం మూకుమ్మడిగా దాడి చేయవలసినటువంటి అవసరం ఉంది. అవసరమైతే మన మీద దాడి చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు వెళ్తే మన వాహనం మీద రాళ్ళు వేస్తున్నారు. మనం కంప్లైంట్లు ఇస్తున్నాం కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. నేను ఈ మాట అనకూడదు కానీ రేపు మాత్రం ఎక్కడైనా సరే మళ్ళీ వైసీపీ కుక్కలు మురిగితే కంప్లైంట్స్ ఇవ్వడం కాదు, తొడగొట్టి అటువంటి వారికి అదే ప్లేస్ లో బుద్ధి చెప్తే తప్ప ఈ మూర్ఖులు మారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. ఏదో ఎన్నికలు వస్తున్నాయి, ప్రజల్లో వ్యతిరేకత ఉంది, రేపు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మనం గెలిచేస్తామని ధీమాతో మాత్రం ఎవరం కూడా ఉండకుండా ఈ రోజు నుంచి 18 మాసాలు ప్రతి నిమిషం ప్రతి సెకన విలువైనదిగా భావించి ప్రణాళికలు వేసుకొని మన ధ్యేయం ఒకటే అధికారంలోకి రావడం ఎవరు కూడా ఆపలేరు. కానీ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అనే పార్టీ గాని జగన్మోహన్ రెడ్డి అనే నాయకుడు గాని ఈ రాష్ట్రంలో కనిపించకుండా చెయ్యవలసినటువంటి బాధ్యత మనందరిపై కూడా ఉంది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ అందరం సంఘటితంగా పనిచేద్దామని, ఏవైతే పార్టీ వ్యవహారాలన్నీ ముందుకు తీసుకెళ్దామని ఇంతవరకు బాధురే బాధురు కార్యక్రమం తీసుకున్నాం, కొంతవరకు చేశాం. కానీ మన నాయకుడు ఈరోజు ఒక కొత్త ప్రోగ్రాం ఎనౌన్స్ చేయబోతున్నారు. అది కూడా మనందరం రేపు నిరంతరం మీకు మళ్ళీ కాన్ఫరెన్స్లు చెప్పి నువ్వు తిరగడం లేదు, నీ నియోజకవర్గంలో ఎవరు వెళ్ళడం లేదనే మాట మళ్ళీ రాకుండా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ రోజు ప్రోగ్రాం అనౌన్స్ చేస్తారో ఆ సమయంలో మనందరం ఇంటింటికి వెళ్ళి ఆ ప్రోగ్రాం కూడా విజయవంతం చేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి నమస్కరిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. ధన్యవాదాలు.